థాంక్ యూ సార్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా విషయాలు కూడా మీరు విన్నారు ఇప్పుడే కూడా. ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 23వ తేదీనే అంటే 5 రోజుల కిందటే డైరెక్ట్ గా ఈ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా నాతో సహా కూడా వారి ప్రమేయం లేకుండా మా ఖాతాలోకే డైరెక్ట్ గా బటన్ నొక్కి 6,000 కోట్ల రూపాయలు ఒత్తురు వేస్తే ఆయన మాట్లాడలేదు కానీ వీళ్ళు మాత్రం ఇంతసేపు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా ఆహ్వానాలు కూడా వస్తా ఉంటాయి. కానీ ఎవరు జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికే ముఖ్యమంత్రి గారే స్వయంగా కూడా మీ అందరితో కలుసుకోవాలని చెప్పేసి ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని అందరినీ కూడా మీ దగ్గరికి కూడా పంపించారు కూడా. నేను ఒకటి గమనించాను, నిన్న కూడా జరిగిపోయాం, ఇక్కడే కూడా పోయిన సంవత్సరం కూడా జరిపాను. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా చాలామంది, మా మొదట మాట్లాడిన శ్రీనివాసుల దగ్గర నుంచి మన మేయర్ డిప్యూటీ మేయర్ వాసిం నుంచి తర్వాత విజయభాస్కర్ ఇంకో డిప్యూటీ మేయర్ తర్వాత సైఫుల్లా ఓబిరెడ్డి అందరూ ఒకటి చెప్పుకుంటూ వచ్చేసింది. అయ్యా మేము కూడా ఉన్నాము, ప్రజాప్రతినిధులు మేము ఉన్నాము, మగవారిగా మేము కష్టపడుతున్నాము, కానీ మాకు మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రం మా ఖాతాలోకి అనేది కూడా వేయకుండా నేరుగా మహిళల ఖాతాలోకే ఎందుకు వేస్తున్నాడు అని చెప్పేసి ఓ రకంగా కూడా అసూయనో బాధనో నాకు ఎందు కానీ వ్యక్తపరుస్తున్నారు కూడా అందరు కూడా ఓ రకంగా కూడా చాలా మంది కూడా చెప్పారు. నేను కూడా విన్నాను కూడా, అది కూడా ఇవాళ పేపర్లో కూడా వచ్చిందంట. ఇతను ఇంకా బాధ ఎందుకంటే ఓ సంవత్సరం ఒక టర్మ్ ఈయనకు లేకుండా ఏముందని ఇంకా ముందు కూర్చున్నారు అందరు కూడా. వారేమంటున్నారంటే మేము మోటార్ సైకిల్లో కూర్చోబెట్టి వాళ్ళని కార్పొరేటర్లు చేసేదే కాకుండా వారంతా వేదిక మీద కూర్చోంటే మేమంతా కింద కూర్చున్నామని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇన్ని రకాలు కూడా ఇవన్నీ పడుతున్నారు. కానీ దీనికి ప్రధానమైన కారణం కూడా ఒకటి ఉంది. ఒక రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేశారని చెప్పుకుంటూనే మాకెందుకు చేయలేదనేది కూడా ఈరోజు చాలామంది కూడా బాధపడుతున్నారు కూడా. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఒకటే, స్వాతంత్రం వచ్చి మన దేశానికి 75 సంవత్సరాలు అయింది. సగం జనాభా ఈ దేశంలోనే స్త్రీలు కూడా మహిళలు కూడా ఉన్నారు కూడా, కానీ కష్టపడుతున్నారు కూడా. శక్తి తెలివితేటలు కష్టపడే తత్వము మగవారి కంటే ఎక్కువగా ఉండే సమానంగా కూడా కష్టపడుతున్నారు, కానీ ఆ గుర్తింపు లేదు, ఆ గౌరవం లేదు. తరతరాల నుంచి కూడా స్త్రీలు కూడా ఎంతో కూడా అందరు కుటుంబంలో వచ్చి అన్ని మా వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్పినా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కూడా ఎక్కడో ఉంది అది మాత్రం చెప్పలేకపోయారు. కాబట్టి వారు కూడా గుర్తించబడాలని చెప్పేసి వారికి ఉన్న శక్తి సామర్థ్యాలను కూడా బయటికి తీసుకొని రావాలని చెప్పేసి ఒక దేశం కానీ సమాజం కానీ బాగుపడాలంటే ఇద్దరు కూడా ముందుకు పోవాలని చెప్పేసి మగవారు కానీ ఆడవారు కానీ మరీ ముఖ్యంగా కూడా కుటుంబంలో కూడా వారి గౌరవం పెరిగి సమాన స్థాయికి రావాలని చెప్పేసి వారు కూడా బాగా చదివించుకోవాలని చెప్పేసి గతంలో మాదిరి ఒక తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు ఉంటే ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలను చదివించుకోకుండా ఆర్థిక పరిస్థితుల వలన మేమనేది కూడా మేము ఈ ముగ్గురిని చదివించుకోలేం. ఎప్పటికైనా కానీ ఒక కోడలుగా వేరే వాళ్ళ ఇంటికి పోతుంది మహిళ అమ్మాయి కూడా, కాబట్టి వారిని చదివించేదానికంటే కూడా మగవారిని బాగా చదివించుకుంటే మేలని చెప్పేసి మగపిల్లలు మాత్రమే చదివించుకొని వారికి 10వ తరగతో లేకపోతే 8వ తరగతో ఇవన్నీ కూడా తరతరాల నుంచి కూడా వస్తూ ఉంది, అవన్నీ కూడా రూపుమాపాలని చెప్పేసి వారిని కూడా సమానం కూడా మీ అన్నీ కూడా లేవని చెప్పేసి జగన్మోహన్ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన ప్రకారం 2 అడుగులు ముందుకు వేసి నేనున్నాను సమాన స్థాయిలో కూడా వారిని కూడా తీసుకొని వస్తాము అందరూ కూడా మనమంతా కూడా సమానమే అని చెప్పిన వారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఈ జవాబు కూడా మీ ఇంట్లో మీ మగవాళ్ళకి అందరికి కూడా చెప్పండి. ఇప్పటికైతే ఈ సభలో ఇదంతా కూడా ఇదే జవాబు ఇవ్వాలి అందరికి కూడా. కాబట్టి ఒకటే మీరు ఆలోచన చేయాల్సి, చాలా మంది కూడా చెప్పారు కూడా ఈరోజు కూడా, నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరి యొక్క విశ్వాసంతో అధికారంలోకి వచ్చి దాదాపుగా కూడా
ఇంకా రెండు నెలల ఒక నెల రెండు నెలలు తక్కువ నాలుగు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అంటే మూడు సంవత్సరాల పది మాసాలు పది నెలలు కూడా అయింది. ఈ మూడు సంవత్సరాల పది నెలల్లో డైరెక్ట్గా చాలా మంది మాట్లాడారు ఇప్పుడు అందరు కూడా, ఎవరి ప్రమేయం లేకుండా, లేకుంటే వీళ్ళు మా పార్టీ వారా, మా కులం వారా, మా మతం వారా, నిన్న మాకు ఓటేశారా, భవిష్యత్తులో మాకు ఓటేస్తారా వేరా అని ఎక్కడగానే ఆలోచన చేయకుండా అందరూ సమానమే. ముఖ్యంగా పేదవారు అందరూ కూడా, వారు పురోగతితే మాకు కావాల్సింది కాబట్టి వారందరికి కూడా 2 లక్షల కోట్ల రూపాయలు, ఒకటి కాదు, రెండు కాదు, 1000 కాదు, 10,000 కాదు, 20,000 కాదు, 1,00,000 కాదు, 2 లక్షల కోట్ల రూపాయలు ఈ మూడు సంవత్సరాల పది నెలల్లో డైరెక్ట్గా ఈరోజు కూడా డైరెక్ట్గా మీ మహిళా ఖాతాలకే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజల్లో మహిళలకే డైరెక్ట్గా ఇచ్చిన వైనం కూడా ఈరోజు కూడా. ఆ విషయాలు ఇవన్నీ కూడా చెప్పారు ఈరోజు కూడా, ఒకరో ఒకటి చెప్పుకుంటూ వచ్చేసారు. ఆలోచించామని చెప్పి నేను అడుగుతాను, గతంలో ఎప్పుడన్నా జరిగిందేదే? ఈరోజు మహిళా సంఘ సభ్యురాలుగా మీరందరూ కూడా వచ్చారు. ఈరోజు దాదాపుగా కూడా ఈ రాష్ట్రంలోనే 787,000 మందేమో సంఘాలుంటే, మన అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే పట్టణంలో అయితే 2,500 పైబడుకుంటే, ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే 4 గ్రామాలు కలిపి దాదాపుగా 3,000 సంఘాలు ఉన్నాయి. నిన్ననే 23వ తేదీ మీ అందరి ఖాతాలకు కూడా 25 కోట్ల 60 లక్షల రూపాయలు మీ అందరికి కూడా, మీ అందరి ఖాతాలకు కూడా ఈరోజు మీ సంఘాల ఖాతాలోకి వేసిన వేయడం. ఎవరి ప్రమేయం లేదు, మేము చెప్పుకోవాల్సిందే, లేకపోతే మా కమిషనర్, మా పీడీ, నేను ఈ జిల్లా కంటే కూడా పీడీ నేను చెప్పుకోవాల్సిందే. మేము మేయరో ఎమ్మెల్యేనో మంత్రో ఎమ్మెల్యేనో మంత్రో చెప్పుకోవాల్సిందే, కానీ ఎవరి ప్రమేయం లేకుండా ఈరోజు మీ ఖాతాలోకి కేవలం 5 రోజుల కిందట 25 కోట్ల 60 లక్షల రూపాయలు మన ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే వచ్చేసాయి. ఎవరి ప్రమేయం లేదు. అలాగే ఈరోజు అందరూ కూడా చెప్పారు, చేయూత ద్వారా 18,760, ప్రతి సంవత్సరం కూడా 6,000 కోట్ల 7,000 కోట్ల రూపాయలు మీకోసం ఇస్తున్నారు. మీరందరూ కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి. అలాగే మీ పిల్లల్ని కూడా ఒకప్పుడు మీరు ఏమన్నా అనుకుంటున్నామే, మేము మా ఆడపిల్లల్ని మాత్రం చదివించుకోలేము ఎందుకంటే మాకు అంత ఆర్థిక స్తోమత లేదు, కాబట్టి మగపిల్లవాన్ని మాత్రమే చదివించుకుంటామని చెప్పేసి ఆలోచన నుంచి మిమ్మల్ని ఆలోచన అనేది కూడా మీలోకి రాకుండా ఒక నమ్మకాన్ని కలిగించడానికి నేనున్నాను. చదివించే బాధ్యత మీది, తల్లిగా తండ్రిగా కానీ ఆడపిల్లైనా మగపిల్ల వల్లైనా కూడా చదివించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకేసుకున్నారు. ఆ రోజు పాదయాత్రలో మీకు అందరికి కూడా మాట ఇచ్చారు, మాట ప్రకారం ఈరోజు మేమందరం కూడా చేస్తున్నాం. ఈరోజు చేయటం ద్వారా కూడా 18,760 ఇచ్చేదే కాకుండా మీరు చదివించుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన అనేక రకాలు ఈరోజు చేస్తున్నాం. అందుకోసమే ఎప్పుడుగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో కానీ ఏ గ్రామానికి పోయినా కూడా ఒకప్పుడు చదువు రాదని ఉండే గ్రామాలు కూడా ఈరోజు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అన్న కూడా ఉన్నాడు, పాపో బిడ్డో కొడుకో అనేది కూడా ఈరోజు కూడా. ఎందుకు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనసాగించేదే కాకుండా ఇప్పుడు ఫీజులో ఎన్ని పెరిగినా దానికి అనుగుణంగా కూడా ఎవరు ఈరోజు కూడా ఇస్తున్నారు. మీ పిల్లలు చదివించుకుంటే వారు హాస్టల్లో ఉంటే వారికి 20,000 కూడా ఈరోజు కూడా వారు భోజన వసతులు కల్పించడాన్ని, చదువు మాత్రం చదువుకోండి, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచన చేయొద్దండి, నేను ఉన్నాను చదువుకోండి, చదువుకున్న తర్వాత వృద్ధి లేకొచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులను చూసుకోండి అని ఈరోజు చెప్పి ఒక భరోసాని ఇచ్చిన వారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ విషయాన్ని ఇవన్నీ కూడా ఒకటి మననం చేసుకుందామని చెప్పేసి ఈరోజు వచ్చేసింది. మీరు కూడా వ్యాపారవేత్తలు కూడా ఎదగాలని చెప్పేసి చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోండి. మనకి మేము చదువుకోలేదని కాదు, ఈరోజు ప్రభుత్వం అనేది కూడా ఉంది. ఈరోజు నిన్న నుంచి కానీ ఈరోజు అందరూ కూడా చెప్పేది, నిన్ననే మా డిప్యూటీ మేయర్ భాస్కర్ రెడ్డి గారు చెప్పారు, 4 లక్షల రూపాయలు కావాలన్నా కూడా బ్యాంకు వారు ఇస్తే ఆస్తిని పెడతావా, ఇల్లును పెడతావా అని చెప్పి అడుగుతారు. కానీ ఇదే మహిళా సంఘాలు పోతే
ఒకప్పుడు మీకు ఐదు లక్షల మాత్రమే రాజశేఖర్ గారు చేసింటే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఐదు లక్షలకు మాత్రమే పరిమితం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క సంఘానికి 20 లక్షల వరకు కూడా ఏమాత్రం కూడా షూరిటీ లేకోకుండా చేసే ప్రభుత్వం చేశారు. ఒక భరోసా ఇచ్చారు మీ తరఫున బ్యాంకుల వారికి. మాకెవరు ఈరోజు కూడా ఆమె ఇప్పుడే పీడి చెప్పింది విజయలక్ష్మి గారు పెద్ద నిబ్బా అధికారి దగ్గర 1.5 లక్షల రూపాయలు కూడా శాలరీ వస్తుంది. ఆయన శాలరీని ఏమన్నా సర్టిఫికెట్ ఏమన్నా మా దగ్గర ఏమన్నా మార్టిగేజ్ చేస్తేనే మీకు లోన్ ఇచ్చేది ఇంటికి ఎందుకు చెప్పింది చెప్పే పరిస్థితి ఉందని చెప్పి ఆమె చెప్పింది. కానీ ఈరోజు మహిళా సంఘాలకు మీకు 20 లక్షల రూపాయల వరకు కూడా ఇప్పుడే ఆమె నాప్కిన్స్ ఎవరో కూడా నాకు ఇచ్చిపోయారు. ఈరోజు కూడా ఇక్కడే నీరుగంటి వీధిలో అనుకున్నాను ఉమానగర్లో పాతూరులో ఉన్నారు వారు. ఒకప్పుడు 1.5 సంవత్సరం కింద వచ్చేసారు లోన్ తీసుకున్నారు. ఈరోజు నాప్కిన్లు తీసుకొని పెద్దవన్నీ కూడా అన్ని కూడా నాప్కిన్స్ లేడీస్కు అన్ని కూడా చేసేసి ఈరోజు వృద్ధులేకి వస్తున్నారు. చదువుకున్న వారు అందరూ కూడా ఎక్కడో నాకు ప్రభుత్వ ఉద్యోగం రావాల్సిన పని లేదు. మీకు శక్తి సామర్థ్యాలు మీకే అర్థమయ్యాయి. మీరు చదువుకున్న తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేయండి పెద్దవి దాన్ని వృద్ధులేకి తీసుకొని రండి. ఈరోజు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కూడా ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా తీసుకొని వచ్చేసి మీలాంటి వారు ఎవరైనా కానీ గుంపుగా ఏర్పడి ఎవరైనా వస్తే వారికి టైప్ చేసి ఇవన్నీ కూడా చేసేదానికి కూడా అనేకమైన చర్యలు ఒక ప్రణాళికబద్ధంగా కూడా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతుంది అనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు మీ అందరికి కూడా ఇప్పటికే కూడా 19,000 కోట్ల రూపాయలు ఈరోజు సంఘాలకు మేము ఇచ్చేసాం ఈ 3 సంవత్సరాలు. ఇంకా 6,000 లేకపోతే 7,000 కోట్ల రూపాయలు కూడా వచ్చే సంవత్సరం అంటే 2024 సంవత్సరం ఈ టయానికి మార్చిలో మరొక మారు మీకు మారు చెప్పిన ప్రకారం కూడా 4వ దఫా కూడా ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వం మన్ననే కూడా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ కూడా మీరు లైవ్ లో కూడా మీరు చూసింటారు చెప్పడం కూడా జరిగింది. ఒక క్యాలెండర్ను ప్రకటించే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు అవరో తాతన వారందరికీ ఇచ్చే పెన్షన్లు కూడా ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకప్పుడు ఇదే ఒక ఇప్పుడే ఎవరో సైఫుల్లోనే ఎవరో మాట్లాడారు ఒకప్పుడు కాదు ఓబిరెడ్డి గారు అనుకున్నా ఒకప్పుడు ఒక్కొక్క కార్పొరేటర్ నిజంగా మీ అబద్ధం చెప్పేది కాదు కేవలం 4 సంవత్సరాల కిందట ఎంతో మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ వారు అందరూ ఉన్నారు. వారు 40, 30, 20 వారి చేతన ఎంత కూడా వారు బినామీ పేర్లు పెట్టుకొని ఇవంతా కూడా పెన్షన్ తీసుకునేవారు. లేకుంటే మీరందరూ కూడా ఏ స్కూల్ దగ్గరకో ఏ సత్రం దగ్గరకో పోతే 50, 100 అవన్నీ కూడా తీసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా మీకు అవకాశం ఉంటే అర్హత ఉంటే చాలు నేరుగా ఇచ్చేస్తాను. 1వ తేదీ వాలంటీర్లు ఈరోజు కూడా నేను గడప గడపకు వచ్చి మిమ్మల్ని చాలా మందిని కూడా అడిగాను వాలంటీర్లు ఏమనే కానీ 100, 50 ఏమన్నా డబ్బు అడుగుతున్నారా పెన్షన్ ఇచ్చేటప్పుడు అని చెప్పేసి ఎవరు కానీ ఒకరే అమ్మమ్మ మా వాలంటీర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది 1 రూపాయి కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి కూడా మీరు చెప్పించే పరిస్థితి ఈరోజు కూడా ఎంత మార్పో. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండేదానికినో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండేదానికి ఏ మార్పు వచ్చిందో మీరే గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో 2019 మే వరకు ఉంటే నా అవ్వకో తాతకో లేకపోతే చేయవలకో లేకపోతే దుర్దృష్టవశాత్తు భర్తను కోల్పోయిన వారికి కేవలం 36 లక్షల మందికి మాత్రమే ఈ రాష్ట్రంలో నెల నెల కూడా పెన్షన్ అలుగో 1,000 రూపాయలు మాత్రమే వస్తామంటే ఈరోజు మాట చెప్పిన ప్రకారం 2000 నుంచి 2850 వరకు చేసేదే కాకుండా 8 లక్షల మందికి ఇస్తున్నారో తెలుసా. ఆ రోజు 36 లక్షలు ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 46 లక్షలకు పైబడి ఈరోజు నెల నెల 1వ తేదీ 2వ తేదీ పెన్షన్లు కూడా ఇస్తున్నారు. మార్చి 30వ తేదీ చివరి వారం ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఏప్రిల్లో మాత్రమే 3వ తేదీ మీకు పెన్షన్లు ఇస్తున్నారు 2 రోజులు ఆలస్యంగా అంతే. ఎందుకంటే బ్యాంకులు అవన్నీ సెలవు కాబట్టి ఎక్కడ కానీ భారతదేశంలో ఎక్కడ కానీ పనులు బ్యాంకులు పనిచేయవు కాబట్టి మార్పులు చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ మార్పు ఎవరి కోసం ఇన్ని రకాలు కూడా తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా తెప్పిస్తే ఎవరి కోసం? మీకోసం.
ఈ పేదమి ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి ముఖ్యంగా మహిళల కోసం ఈ రోజు కూడా అనేక రకాల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న కూడా వచ్చేసింది అలాగే మీకు వచ్చింది అందరికీ నేను కోరేది ఏమంటే ఈ మార్పును మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఇదే కాదు మీ అందరు కూడా మహిళా సంఘాలన్నీ కూడా మెయింటైన్ చేయడానికి బుక్కులు రాయడానికి బుక్ కీపర్లని ఆపిల్లని వీళ్ళందరూ కూడా ఉంటే ఒకప్పుడు మీరు కష్టపడి బ్యాంకులో లోన్ తీసుకొని కష్టపడి సంపాదించిన సొమ్ముని వారికి నెల నెలలో బుక్ కీపర్ అందరు కూడా రాసేవారు ఆ భారం కూడా మీ పైన ఉండకూడదు పేదవారు ఈ పేదవారిని కూడా పైకి తీసుకొని రావాలని చెప్పేసి ఈ రోజు మీకోసం నియమించబడిన ఈ ఆర్పీలకు మీరు ఎవరు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దండి నెలలో ఈ ప్రభుత్వమే మీ తరపున అది కూడా ప్రభుత్వం మీ తరపున మీకోసం పనిచేసిన ఈ ఆర్పీల కోసం పదివేలు కూడా ఈ రోజు కూడా జీతాలు కూడా ఇస్తున్నది కూడా మీకోసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకున్న మార్పులు ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాం బాగా కూడా కష్టపడండి మీరు కూడా తీసుకొని రండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటి చెప్తారు అలాగే ఈ రోజు ఈ అనంతపురం జరుగుతున్న అభివృద్ధిని గురించి కూడా మా వాళ్ళు అందరూ కూడా చెప్పారు ఒకప్పుడు నేను మేమందరూ కూడా వచ్చాం 2019 అనుకున్నాను 2018 నవంబర్ నుంచి మీ ఇళ్ల దగ్గరికి ఏ రోజు ఈ రోజు గడప గడపకి మేము ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా మేమంతా కూడా ఎలా వచ్చినామో అంతకు ముందు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా మీ ఇళ్ల దగ్గరికి మేము వచ్చేసాం ఆ రోజు రావాలి కావాలి జగన్ కార్యక్రమం పేట వస్తే మీరు ఇవన్నీ కూడా చెప్పేదే కాకుండా పాదయాత్రలో అతను చెప్పేదిగా మాకు చెప్పారు అదే కాదు మా ఇంటి ముందు రోడ్లు లేవు కాలువలు లేవు వేయండి ఉత్తమ మాటలుగా మాత్రమే చెప్తే ఆ రోజు మాట ఇచ్చాం మాట ఇచ్చిన ప్రకారమే ఈ ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే దాదాపుగా 800 కోట్ల రూపాయలతో ఈ 4 సంవత్సరాల్లో పనులు కూడా ప్రారంభమైనాయి ఇప్పటికే కూడా 78% పూర్తయినాయి ఆ ముందు అన్ని కూడా రాబోయే 5-6 నెలల్లో కూడా ఇవన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాం ఇవన్నీ కూడా కోవిడ్ ఉండే 2 సంవత్సరాలు ఎవరు కానీ బయటికి రాలేదు మీరు కూడా కష్టపడి పస్తైనా ఉన్నామని కానీ ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు ఇళ్ళలోనే ఉంటాం పనులు లేకుండా కానీ మా పిల్లలను బయటికి పంపం మేము బయటికి రామని చెప్పే పరిస్థితులు లాంటి పరిస్థితులు కూడా విపత్కరమైన పరిస్థితులు కూడా దాటుకొని ఇన్ని రకాల ఈ 4 సంవత్సరాలు దాటుకొని కూడా ఇన్ని రకాల ఈ అభివృద్ధి చేసేదే కాకుండా సాయం కూడా చేశారు దీన్ని గమనించాలి ఒకప్పుడు నేనేం చెప్పడం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీ ఓట్లేసి మరీ ముఖ్యంగా మహిళా సంఘాలకు మీరు ఏప్రిల్ 2014 వరకు ఎన్ని అప్పులుంటే అన్ని నేను తీరుస్తాను వడ్డీ కట్టద్దండి ఏది కానీ చేయొద్దని చెప్పేసి చివరిలో మళ్ళా కూడా ఓట్లేస్తారో లేదో అని చెప్పేసి మీకు దాదాపుగా కూడా మేమన్నీ కూడా మీ సంఘాలన్నీ కూడా మీరు బ్యాంకులో అప్పు కట్టుకోవడం వడ్డీ కట్టక ఏ గ్రేడ్ నుంచి సి గ్రేడ్కి ఇవన్నీ కూడా వచ్చేసి డిఫంట్ అయిపోయి బ్యాంకుల వారు కూడా మీరు రావద్దండి మా గుమ్మం కూడా తొక్కద్దండి అని చెప్పిన వేళ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినా కూడా మళ్ళా ఇవన్నీ కూడా ఇచ్చి చెప్పిన ప్రకారం ఇచ్చిన దాన్ని కూడా మీరు గమనించాలి ఇవన్నీ కూడా మేము చేశాం కానీ ఈరోజు ఇన్ని చేస్తా ఉంటే మిమ్మల్ని కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఉచిత బియ్యం ఇవన్నీ ఇచ్చేదే కాకుండా అనేక రకాలు ఇస్తే ఈరోజు మళ్ళా కూడా ఎన్నికలు సంవత్సరం లోపల ఇంకా ఇప్పుడే లేవులేండి సంవత్సరం లోపల తర్వాత వస్తాయేమో అని చెప్పి మరొక మారు కూడా మోసం చేయాలి ఆ రోజు పసుపు కుంకుమ పేట మిమ్మల్ని ఎలా మోసం చేశామో చేయాలని చెప్పి ఈరోజు మీ ముందుకు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ వారు ప్రతిపక్ష పార్టీ వారు అది కూడా నమ్మకం లేక ఒకరే అయితే గెలవలేమేమో అని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇన్ని రకాల కూడా సాయం చేసిందేమో అని చెప్పి జనము కూడా మాకు ఓట్లేస్తారో లేదో అని చెప్పేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఇతర ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ అన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఓడించడానికి ఏకమే వస్తాయంట అంతేకాదు మరొక మాట చెప్తున్నారు
ఈ రాష్ట్రం అనేది కూడా అప్పుడు పాడైంది. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ గారు అప్పుడు పాలు చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని కూడా తీసుకొని వచ్చేసి నిన్న జగన్మోహన్ గారు చెప్పినట్టుగా 2,00,000 కోట్ల రూపాయలు ఈ పేదవారి కుటుంబాలకు డైరెక్ట్ గా వేశారని చెప్తున్నాడే, దానివల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఆలోచన చెప్పి నేను అడుగుతున్నాను, ఏమైనా కానీ జగన్మోహన్ గారు తీసుకున్నారు డబ్బులు 2,00,000 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా ప్రజలకి ఎగలిచ్చింది, అది కూడా ఎవరికి? పేదరికంలో మగ్గిపోతున్న మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలు చదువు చెప్పించడానికి, మీ పిల్లలు కూడా ఇతరులతో సమానంగా కూడా చదువు చెప్పించడానికి ఇవన్నీ కూడా ఇస్తే దాన్ని ఓడించడానికి అందరూ కూడా ఓటవుతారంట. మీకోసం కాదంట, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదంట అందరూ ఓటయ్యేది, లేకపోతే ఈ ప్రజలకు ఇది చేస్తామని మాత్రం చెప్పలేదంట అని ఒక దిక్కు చెప్తారు. ఇంకొక వైపు మేము కూడా ఇస్తాం సంచలన కార్యక్రమాలు అంటారు. ఎలా ఇస్తారు? అప్పు చేయకుండా ఇస్తారా? లేకుంటే మరొక మారు మీరు ఆ రోజు మాట చెప్పి మహిళా సంఘాలకు లేకపోతే అందరికీ మాట చెప్పి ఎలా అయితే మోసం చేశారో అలా మరో మరొక మారు మోసం చేయాలని చెప్పేసి ముందుకు వస్తున్నారని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అనేక రకాల ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంక్షేమం కూడా నా సంక్షేమం, మా ప్రభుత్వం యొక్క సంక్షేమం మాత్రమే అని చెప్పేసి కూడా భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కష్టపడతా ఉంటే ఈరోజు కుట్రలు కుతంత్రాలతో చేసుకొని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పనిగా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు భార్య పిల్లలు అందరినీ కూడా విమర్శించడమే పనిగా ఈరోజు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ వారు. ఇవన్నీ కూడా ఇవన్నీ వచ్చేసి కూడా చెప్పి ఆలోచన చెప్పి నేను అడుగుతున్నాను. మీరు తెలివైన వారు, ఒకవేళ మీరు వార్తలు వినకపోయినా కూడా ప్రతి ఒక్కటి కూడా నిమిషాల పైన ఈరోజు మీకు అన్ని విషయాలు కూడా మీకు అందరికి కూడా అర్థమవుతాయి. మేము చెప్పింది మాత్రమే మీరు నమ్మమని నేను చెప్పలేదు. మీరే ఒక తూరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి జరిగింది, ఏమి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కానీ, మీకు జరిగిన మేలు కానీ, మీ పిల్లలకు జరిగిన మేలు కానీ ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఎవరు ఏమి బాగా చేశారని చెప్పి ఆలోచన చెప్పి తీర్పు ఇవ్వాల్సిన సమయం మరొక సంవత్సరంలోనే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు కాపాడుకుంటారా మీ వాళ్ళని? కాపాడుకోవాలేరా? మీకోసం ఆలోచన చేసే వాళ్ళు కాపాడుకుంటారా లేదనేది కూడా మీకే మీరే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. విఘ్నులు, తెలివైన వారు ఇవన్నీ కూడా బాగా కూడా ఆలోచన చేసుకొని ఈరోజు ఈ మేము చేస్తున్న మంచిని స్వాగతించాల్సిన అవసరము, బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తూ మరొక మారు మాట చెప్పి ఎక్కడ కానీ మాట తప్పుకోకుండా కూడా అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మీ విశ్వాసానికి కూడా మీ ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఒక అవకాశాన్ని కల్పించిన మా అందరికి కూడా మీరందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకొస్తాను. జై జగన్. థ్యాంక్ యూ సార్.